ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో యోగి ఆదిత్యనాథ్ బీజేపీని గెలిపిస్తారా అనేది చూడండి. మరి వచ్చే సంవత్సరం ఒక 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో ఈ 7 రాష్ట్రాలు కానీ చూస్తే ఒక్క పంజాబ్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో మిగతా 6 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈ అన్ని రాష్ట్రాల్లో కీలకమైనవి 2, 1 యూపీ, 2 గుజరాత్. ఈ 2 కూడా చాలా ముఖ్యమైనవి బీజేపీకి. మరి స్వయాన ప్రధాని మోడీ గారి రాష్ట్రం గుజరాత్. సో రెండోది యూపీ భారతదేశంలో అతిపెద్ద జనాభా కలిగిన రాష్ట్రం. ఎక్కువ లోక్సభ స్థానాలు కూడా అక్కడే ఉన్నాయి, ఎక్కువ అసెంబ్లీ స్థానాలు కూడా అక్కడే ఉన్నాయి. మరి యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత వాటిని మరి 2024 లోక్సభ ఎన్నికలకు మరి సెమీఫైనల్గా భావిస్తూ ఉంటారు, రిహార్సల్గా భావిస్తూ ఉంటారు. ఈ 7 రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసుకుంటే సో దాన్ని బట్టి కేంద్రంలో ప్రభుత్వం ఎవరనేది చెప్పవచ్చు. సో గతంలో నేను ఒక వీడియో తీశాను. సో రాబో కాలంలో కూడా మరి 2024 కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి నా అభిప్రాయం చెప్పడం జరిగింది. మరి ఇక్కడ సో అతిపెద్ద రాష్ట్రం యూపీలో 2022 ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. 2022లో ఆ ఎన్నికల్లో గెలుపెవరిది అనేది చూడండి. మరి గత 2017 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే యూపీలో కనీ బీనే ఎరిగిన స్థాయిలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మామూలు మెజార్టీ కాదు, 403 స్థానాలు ఉంటే దాంట్లో 312 స్థానాలు బీజేపీకి అధికారంలో బీజేపీ కైవసం చేసుకోవడం జరిగిన స్థానాలు. సో యూపీ ఎన్నికలని తిరగరాసింది, ఎన్నికల చరిత్రను తిరగరాసడం జరిగింది. సో ప్రతిపక్షాలు కూడా అర్థం కాని పరిస్థితి ఆ స్థాయిలో రావటం ఏంది అనేది. మరి ముస్లిమ్స్ మొదటి నుంచి కూడా బీజేపీకి యాంటీగా మనం పరిగణిస్తాం. ఆ ముస్లిమ్స్ నివసించే ప్రాంతాల్లో కూడా మరి బీజేపీకి 80% సీట్లు వచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. ఆ క్రమంలో ఆ ఎన్నికలు జరిగిన తర్వాత బీఎస్పీ నాయకురాలు మాయావతి మరి ఈవీఎంలు మ్యానిపులేట్ జరిగాయని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. సో ఆ ఎన్నికలు జరిగిన తర్వాత యావత్ మొత్తం మోడీ వైపు చూసింది. మరి ఆ క్రెడిట్ అంతా కూడా మోడీకి దక్కింది. సో 2017లో మరి యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత సో మోడీ పేరు కాస్త మారుమోగిపోయింది. ఆ క్రమంలో మరి మేమందరం కూడా మరి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కి యూపీ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారనుకున్నాం. కానీ అనూహ్యంగా యోగి ఆదిత్యనాథ్ పేరు మరి తెర మీద తీసుకురావడం జరిగింది. అమిత్ షా మోడీలిద్దరు కలిసి ఆదిత్యనాథ్ని మరి ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది. సో కాలక్రమంలో కొంతకాలం జరిగిన తర్వాత ఇటీవల కాలంలో మోడీకి యోగికి మధ్య అభిప్రాయ విధాలు రావటం ఇవన్నీ మనం చూసాం. ఈ క్రమంలో మరి మోడీ గారి ఆలోచన ఏంటంటే మరి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో యోగి ఆదిత్యనాథ్ పేరు మీద జరిగితే ఆయన నాయకత్వంలో ఎన్నికలు జరిగి అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే మరి 2024లో ప్రధానమంత్రి పదవికి పోటీ వస్తాడేమో అని చెప్పేసి మోడీ అమిత్ షాల అభిప్రాయం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మోడీ గారు యూపీలో నాయకత్వాన్ని మార్చాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. అయితే విశ్వ హిందూ పరిషత్ కానీ మరి మిగతా ఏదైతే బీజేపీ అనుబంధ సంస్థలు ఉన్నాయో అవి వ్యతిరేకించడం జరిగింది. సో వాళ్ళ మధ్య సరిదిద్దు కూర్చారు. ఈ క్రమంలో మళ్ళా యోగి నాయకత్వంలోనే బీజేపీ యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపెవరదు అనేది మీద మరి రకరకాల లెక్కలు చెప్తున్నారు. సో నా అభిప్రాయం ఏంటంటే రాబో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే గత ఎన్నికలు మనం చూస్తున్నట్లయితే మరి 312 స్థానాలు ఏంటి, మరి బీఎస్పీకి 19 స్థానాలు, మరి ఎస్పీకి సమాజవాదీ పార్టీకి 47 స్థానాలు, మరి కాంగ్రెస్కి 7 స్థానాలు, ఆప్నా దళకు వచ్చేసి 9 స్థానాలు. అంటే వీళ్ళందరినీ కూడా మనం తీసుకుంటే 70 స్థానాలకి పరిమితం కావడం జరిగింది. ఒక బీజేపీకి మాత్రం 300 దాటిపోయినాయి. ఎంత మెజార్టీ ఉందో చూడండి. అయితే ఇక్కడ యూపీ రాజకీయాలు అంటూనే పోలరైజేషన్ ఎక్కువ. అక్కడ
మరి హిందూ ముస్లిం పోలరైజేషన్ ఎక్కువ, మరి ఆ ప్రకారం చూసినట్టయితే కుల రాజకీయాలు ఎక్కువ. సో యాదవులు అందరూ కూడా అంటే యూపీ రాష్ట్రంలో యాదవులు చాలా కీలక పాత్ర పోషిస్తారు ఆయన వాళ్ళ ఓట్లు అనేవి. సో వీరందరూ కూడా యాదవ్ ఓట్లు అనేవి కూడా సమాజ్వాదీ పార్టీకి పోయేదానికి అవకాశం ఉంటుంది. మరి ఎస్సీ సమాజ్ వర్గం ఏదైతే ఉందో సో దాంట్లో ఆ ఓట్లన్నీ కూడా బీజేపీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రెండు తర్వాత మనం కీలకంగా మనం చూస్తే యూపీలో మరి బ్రాహ్మణ ఓట్లు అనేది చాలా కీలకం. అందుకే చూడండి ఇటీవల కాలంలో మరి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన జితిన్ ప్రసాద్ అని మరి బీజేపీ వాళ్ళు పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఆయన బ్రాహ్మణ చైతన్య పరిషత్ అని చెప్పేసి ఒక సంస్థ ఏర్పాటు చేసి మరి వర్క్ చేసుకునే క్రమంలో ఆయన కానీ మనం బీజేపీలో కానీ చేర్చుకున్నట్టయితే మరి బ్రాహ్మణ ఓట్ల శాతం పెరుగుతుందని చెప్పేసి మరి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ ఆ విధంగా చేస్తున్నారు. ఇట్లా సో 2017 ఎన్నికలు జరిగినప్పటికీ ఇప్పటికీ మనం బేరుజు వేసుకుంటే దేశ స్థాయిలో ముఖ్యంగా యూపీలో మోడీ గారి పేరు కొంచెం పై స్థాయికి వెళ్ళడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనం చూస్తే 2019 ఎన్నికలు జరిగిన తర్వాత కొన్ని పరిణామాలు సంభవించాయి యూపీలో. సో ఒకటి రామాలయ నిర్మాణం చేయటం, సో బాబ్రీ మసీద్ అనేది వివాదం ఆయన కాలంలోనే పరిష్కారం చేయటం, మరి రామాలయ నిర్మాణం జరగటం, సో జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసేసి అక్కడ సాధారణ ప్రశ్న నెలకొనటం, అక్కడ మనం చూసినట్లయితే జిల్లా అభివృద్ధి మండలంలో ఎన్నికలు జరిగినాయి ఈ కాలం ఈ మధ్య కాలంలో. మరి అక్కడ బీజేపీ 75 స్థానాలు అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి 7 పార్టీలు కలిసి ఒక కూటమి ఏర్పడారు. మరి PAGD అని చెప్పేసి ఒక సంస్థ ఏర్పాటు ఒక పార్టీ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పడం, ఇలాంటి పరిణామాల్లో మరి మోడీ గారి పేరు ప్రతిష్ట పెరగడం జరిగింది. ఆ క్రమంలో యూపీలో కూడా బీజేపీకి సానుకూల కోణాలు ఉన్నాయని చెప్పేసి నా ఒపీనియన్. కాబట్టి రామాలయ నిర్మాణం చేపడతా ఉన్నారు, సో జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొడుతున్నారు, మళ్ళీ రాష్ట్రంగా ఉన్న 370 ఆర్టికల్ రద్దు చేసేసి 2 కేంద్ర ప్రతిపాదనగా చేయటం, మళ్ళీ రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. సో అక్కడ కూడా శాంతియుత వాతావరణం నెలకొల్పే పరిస్థితి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో యూపీలో బలమైన సామాజిక వర్గాలు ఏదైతే ఉన్నాయో, సో ప్రతి సామాజిక వర్గం కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి మరి అనుకూలంగా వ్యవహరించే పరిస్థితుంది. ఆ ప్రకారంగా మరి మోడీ గారి సిరిసమ, మరి యోగి ఆదిత్యనాథ్ను, మరి అమిత్ షా వీళ్ళ ముగ్గురి ప్రతిష్టకి అనుగుణంగా అక్కడ బీజేపీ మళ్ళీ అధికారానికి వచ్చేదానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ గతంలో మనం చూస్తే యూపీలో ములాయం సింగ్ యాదవ్, మాయావతి వీళ్ళిద్దరి పేర్లు బాగా వినపడేది. సో మాయావతి గారు కొన్ని అనారోగ్య కారణాల వల్ల మరి ఆమె ఎన్నికలకు చాలా దూరంగా ఉన్నారు, ఒకవేళ రేపు పోటీ చేసినా కూడా నామినల్లే. తర్వాత ఎస్పీ తరఫున చూస్తే ములాయం సింగ్ యాదవ్ గారికి 75 దాటడం, వయసు పైబడటం, ఆ క్రమంలో ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ రాజకీయాల్లోకి ఆయన వారసత్వం కుండుకు పుచ్చుకొని ఎన్నికల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, గత ఎన్నికల్లో 7 స్థానాలే వచ్చాయి. ఒకవేళ ఇప్పుడు కానీ ఎన్నికలు జరిగినట్లయితే మరి ఎవరికి వాళ్ళే విడివిడిగా కానీ పోటీ చేసుకున్నట్లయితే మరి అక్కడ బీజేపీని వీళ్ళు ఏం చేయలేరు. మరి నా ఒపీనియన్ ఏంటంటే ఆడ బీఎస్పీ, కాంగ్రెస్, ఎస్పీ, సో వీళ్ళందరూ కలిసి ఎన్నికల్లోకి వెళ్తే కొంచెం కట్టడి చేయొచ్చే తప్ప లేకపోతే బీజేపీని కట్టడి చేయడం అంత ఆషామాషి విషయం కాదు. తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మేము యూపీలో కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం అని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఆ పార్టీని జాతీయ పార్టీగా మేము గుర్తింపు పొందాలా, జాతీయ స్థాయిలో ఆ పార్టీని మేము విస్తరించాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్లో మనం పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా యూపీ ఎన్నికలు కూడా పోటీ చేస్తా ఉన్నారు. ఒకవేళ యూపీ ఎన్నికల్లో కానీ ఎంఐఎం పోటీ చేసినట్లయితే అఖిలేష్ యాదవ్కి ఎస్పీ పార్టీకి చాలా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే బీజేపీకి బ్రాహ్మణ ఓట్లు వచ్చున్నాయి, అదేవిధంగా ఈ ఎస్పీకి ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఎప్పుడైతే ఎంఐఎం గారు ఎన్నికల్లో కంటిన్యూ చేసినట్లయితే ఎస్పీకి నష్టం వాటిల్లే ఉంది కలుస్తుంది. మరి మాయావతి వర్గం ఏదైతే ఉందో ఎస్సీ సామాజిక వర్గం, సో దానికి యాంటీగా ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని మళ్ళీ బీజేపీ దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి అటు బ్రాహ్మణ ఓట్లని, మాయావతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి చెందిన ఓట్లని ఇవన్నీ క్యాష్ చేసుకునే పరిస్థితి ఉంది. ఆ క్రమంలో ఇటీవల కాలంలో మన దేశంలో సంబంధించిన పరిణామాలు 370 ఆర్టికల్ రద్దు కానీ, రామాలయ నిర్మాణం కానీ, సో ఇలాంటి క్రమంలో ఇలాంటి పరిణామాలు దృష్ట్యా సో మళ్ళా మరి బీజేపీ అధికారులకు వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ
ఎవరి పేరు ఏ విధంగా కూడా మళ్ళా బీజేపీ గారు యూపీలు అధికారంలోకి వస్తే మరి యోగి పేరు మారుమోగిపోతుంది. సో 2024లో మళ్ళీ ఆయన మళ్ళా ప్రధానమంత్రి పదవికి పోటీ రావచ్చు. మరి అది మోడీ గారికి ఇష్టం లేదు. మరి ఈ కాలంలో మనం చూసినట్లయితే యూపీ ఎన్నికలు అనేవి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితుంది. వాళ్ళ ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత మరి సంఘ పరివార వీరందరూ కూడా పరిశీలించి ఆయన్ని రాష్ట్రానికి ప్రయత్నం చేస్తారా? సో 2024లో మరి మోడీకి ప్రధానమంత్రిగా అతని పేరు ప్రతిపాదిస్తారనేది చూడాలి. అది కాలమే నిర్ణయిస్తుంది.